Hi students and friends, welcome to my channel LSP Media. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని మీ ముందు ఉంచబోతున్నాను. అందరూ స్కిప్ చేయకుండా చివరి దాకా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మిస్ అయితే కొన్ని మార్క్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. ఓకే, హలో స్టూడెంట్స్, మనము ఒక పెన్సిల్ ఉంది, దాన్ని మనము ఆ పెన్సిల్ లేదా ఒక పెన్సిల్ అని అంటాం. అదే ఒక బాక్స్ నిండా పెన్సిల్ ఉంటే దాన్ని ఏమంటాం? అలాగే ఒక ఎద్దు లేదా ఆక్స్, ఆక్స్ ఆర్ కౌ వెళ్తుంది అనుకుందాం, దాని సింగిల్ కాబట్టి అది ఒకటే కాబట్టి ఆక్స్ ఆర్ కౌ అంటాం. అదే ఒక గుంపుగా వెళ్తుంటే అప్పుడు ఏమని పిలవాలి దాన్ని? మరి ఒక క్రికెట్ ప్లేయర్ సచిన్ ధోని అంటే ప్లేయర్ అంటాం. మరి ఆ ప్లేయర్ల యొక్క సమూహాన్ని మనం ఏమని పిలవాలి? మరి వీటన్నింటికి అసలు పేర్లు ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్పాలి. మరి ఒక్కరుంటేనేమో పెన్సిల్ అంటాం, ఒకటే పెన్సిల్ ఉంటే పెన్సిల్ అంటాం. మరి ఒక బాక్స్ నిండా పెన్సిల్ ఉంటే బాక్స్ ఆఫ్ పెన్సిల్స్ అంటాం. మరి ఒకటే ఆవు ఉంటే కౌ అంటాం. మరి ఒక గుంపుగా ఆవులు వెళ్తుంటే దాన్ని హెర్డ్ ఆఫ్ క్యాటిల్, హెర్డ్ ఆఫ్ కౌస్ అని అంటాం. అలాగే స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఒకే ఏజ్ ఒకే స్టాండర్డ్ కలిగిన స్టూడెంట్స్ అందరినీ మనము ఒక క్లాస్ అని చెప్తాం. మరి క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్, అలాంటి స్టూడెంట్స్ యొక్క గుంపుని లేదా గ్రూప్ని మనం ఏమంటాము? క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ అని అంటాము. మనం ఇక్కడ క్లాస్ కానీ గ్రూప్ కానీ టీమ్ ప్లేయర్స్, ఒక 11 ప్లేయర్స్ ఉంటే దాన్ని ఏమంటాం? టీమ్ ఆఫ్ ప్లేయర్స్ అంటాం, టీమ్ అంటారు. మరి ఇంకా పశువులు ఒక మన గుంపుగా వెళ్తుంటే దాన్ని హెర్డ్ ఆఫ్ క్యాటిల్ అంటాం. అదే పక్షులు గుంపుగా వెళ్తుంటే ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అంటాం. అదే సింహాలు ఒక గుంపుగా వెళ్తుంటే ప్రైడ్ ఆఫ్ లయన్స్ అంటాం. మరి ఇంకా సైనికులు అంటే సోల్జర్స్ అంతా ఒక కలెక్టివ్గా ఒక గ్రూప్గా వెళ్తుంటే దాన్ని ఆర్మీ అని అంటాం. ఒకసారి చూద్దాం. మరి అసలు కలెక్టివ్ నౌన్ ఏంటి, ఏంటి దాని డెఫినేషన్ ఏమో చూద్దాం. కలెక్టివ్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ రిప్రజెంట్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ థింగ్స్, గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఎట్సెట్రా యాజ్ అ సింగిల్ యూనిట్ ఆర్ యాజ్ అ సింగిల్ ఎంటిటీ. ఓకే, ఒకే ఒక గ్రూప్ని సూచించే కలెక్షన్ ఆఫ్ ఒక గుంపుని సూచించే దాన్ని మనము కలెక్టివ్ నౌన్ అని అంటాం. మరి దానికి ఒక ఎగ్జాంపుల్, ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ అని అంటాం. ఓకే రైట్, ఈ విధంగా ప్రైడ్ ఆఫ్ లయన్స్, ప్యాక్ ఆఫ్ వోల్వ్స్ ఈ విధంగా రైట్. మరి ఈ కలెక్టివ్ నౌన్స్ ఉపయోగించేటప్పుడు యూసేజ్లో మనం ఏమైనా రూల్స్ ఫాలో కావాలనా? అంటే ఖచ్చితంగా రూల్స్ అయితే ఫాలో కావాలి. ఏంటి ఆ రూల్స్ అంటే, మనము కలెక్టివ్ నౌన్కి వర్బు సబ్జెక్ట్ అగ్రిమెంట్ ఉండాలి. మరి అలాగే సబ్జెక్టు ప్రొనౌన్ అగ్రిమెంట్ ఉండేలా చూసుకోవాలి. చూద్దాం మరి ఇక్కడ ఉన్నాయో లేదో చూద్దాం. నౌన్ షుడ్ అగ్రీ విత్ ఇట్స్ వర్బ్ అండ్ ఆల్సో ఇట్స్ ప్రొనౌన్. ఓకే రైట్, చూద్దాం. టీమ్ ఆఫ్ ప్లేయర్స్, టీమ్ ఆఫ్ ప్లేయర్స్ ఈజ్ అరైవింగ్. జనరల్గా మనకు టీమ్ ఆఫ్ ప్లేయర్స్ అనేసరికి ప్లేయర్స్ అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం? ప్లూరల్ కాబట్టి. మరి ఇక్కడ ఆర్ ఉండాలనేమో అని అనుకుంటాం, కానీ మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? టీమ్ కాబట్టి టీమ్ అనేది ఒక సింగిల్ యూనిట్. ఏ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ ఈజ్ కాల్డ్ టీమ్. టీమ్ అనేది సింగులర్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఈజ్ అని రాయాలి. వర్బ్ ఏం కావాలి? థర్డ్ పర్సన్ సింగులర్కి ఏమి ఉపయోగించాలి? హెల్పింగ్ వర్బ్ ఈజ్ యామ్ ఆర్ లలో ఒకటి కాబట్టి మనం ఏ సరిపోతుంది? టీమ్ అనేది సింగిల్ యూనిట్ ఆర్ సింగులర్ నౌన్ కాబట్టి దానికి సరిపోయే వర్బ్ ఏముంది? టీమ్ ఈజ్ అరైవింగ్ అని చెప్పాలి. టీమ్ ఈజ్ అరైవింగ్. మరి ఇక్కడ ప్లేయర్స్ ఉంది కదా, అంటే ఈ ప్లేయర్ల యొక్క గుంపునే మనము టీమ్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏంది అంటే టీమ్ అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? సింగులర్ వర్బే వస్తుంది. చూడండి, టీమ్ ఆఫ్ ప్లేయర్స్ ఈజ్ అరైవింగ్ ఢిల్లీ టుడే. మరి ఒకవేళ మనం ఇక్కడ కనుక ఆర్ రాసినట్లయితే అది ఖచ్చితంగా మిస్టేక్ అవుతుంది. ఓకే నెక్స్ట్, టీమ్ ఆఫ్ ప్లేయర్స్ ఈజ్ అరైవింగ్ ఢిల్లీ టుడే, ఇట్ ఈజ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా ఇన్ ద వరల్డ్ కప్, దట్ టీమ్ ఈజ్ ప్లేయింగ్
ఫర్ ఇండియా. అందుకోసం ఈ టీం యొక్క ప్రణామం ఏంటి? ఇట్. ఒకవేళ రాజు యొక్క ప్రణామం ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ రాజు, రాము, లత, సురేష్ అని ఉంటే మరి వాళ్ళకి అనుగుణంగా బాయ్స్ మేల్ అయితే హీ అంటుంటివి, ఫిమేల్ అయితే సి అంటుంటివి. ఇక్కడ టీమ్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి దాని యొక్క ప్రణామం ఏంటి? ఇట్. కాబట్టి ఇక్కడ దీనికి అవసరమైన ప్రణామం ఇట్ తీసుకున్నాం, కానీ ప్లేయర్స్కి అవసరమైన ప్రణామం కాదు. ప్లేయర్స్ అన్నప్పుడు మనం ఏం చెప్పాల్సి వస్తుంది? దే అని చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ దే రాసినప్పుడు తప్ప అవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఇక్కడ టీమ్, టీమ్ అనేది ఇక్కడ ఈ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్. కాబట్టి ఆ సబ్జెక్ట్కి అవసరమైన ప్రణామం ఏంటి? ఇట్. మరి ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఈజ్ అనే వర్బ్ని ఉపయోగిస్తున్నాం, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తూ రాస్తున్నాం. ఎలా అంటే ఇట్ ఈజ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా ఇన్ ద వరల్డ్ కప్. నెక్స్ట్ సెకండ్, లుక్ ఎట్ ద ఫ్లైట్. ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అంటే బర్డ్స్ అంతా ఒక కలెక్టివ్, ఒక గుంపుగా ఎగురుతూ ఉంటే దాన్ని ఏమంటాం? ఫ్లైట్ అని అంటాం. లుక్ ఎట్ ద ఫ్లైట్ అంటే ఇక్కడ కలెక్టివ్ నౌన్ ఏంటి? ఫ్లైట్. మరి ఆ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ పక్షుల యొక్క సమూహం. ఓకే, ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ విచ్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద చార్మినార్. ఇట్ లుక్స్ సో నైస్. నెక్స్ట్, మై ఫాదర్ హ్యాస్ బాట్ 2 packs of sweets. They contain jalebi and badushas. Okay. My father has bought 2 packs. ఇక్కడ ప్యాక్స్ అని ఉపయోగించాం, సింగులర్గా కాకుండా ప్లూరల్గా, కలెక్టివ్ నౌన్ని ప్లూరల్గా ఉపయోగించాం. ఎందుకంటే 2 packs కాబట్టి 2 packs ఆఫ్ స్వీట్స్. మై ఫాదర్ హ్యాస్ బాట్ 2 packs ఆఫ్ స్వీట్స్. మరి 2 packs అనేసరికి మరి దీనికి అవసరమైన ప్రణామం ఏమి ఉపయోగించాలి? దే అయితేనే సరిపోతుంది. ఒకవేళ ఒకటే ప్యాకెట్ ఉండింటేనేమో ఇక్కడ ఈట్ అని అనుకుంటుంది, ఇక్కడ ఎక్కువ ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టి ఏం చెప్పాలి? దే కంటెయిన్ జిలేబీ అండ్ బాదుషా. దిస్ ఇస్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద కలెక్టివ్ నౌన్ అండ్ ఇట్స్ ప్రణామం. ఓకే, మరి అలాగే ఇక్కడ ఇది థర్డ్ పర్సన్ అయినప్పటికీ ప్లూరల్ కాబట్టి మనం ఏం చేసాం? ప్లెయిన్ వర్బ్ మాత్రమే రాశాం. ఒకవేళ ఇట్ అని ఉండింటే ఇక్కడ ఇట్ కంటెయిన్స్ అని ఎస్ రాయాల్సి వచ్చేది, కానీ ఇక్కడ అది ప్లూరల్గా వాడాం కాబట్టి మనం ప్లూరల్ వర్బ్కి V1కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాల్సిన అవసరం లేదు. మరి ఈ విధంగా మనకు కలెక్టివ్ నౌన్స్ అనేటివి ఉంటాయి. మరి వాటిని సందర్భాన్ని బట్టి, వాటి యొక్క నౌన్స్ని బట్టి కూడా మనం ఈ కలెక్టివ్ నౌన్స్ని ఉపయోగించాలి. మరి ఏ కలెక్టివ్ నౌను దేనితో వస్తుంది అనే విషయాన్ని మనం చూసే కంటే ముందు ఒకసారి ఎక్కువగా ఉపయోగించబడే కలెక్టివ్ నౌన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఎక్కువ వాటితో యూజ్ చేసే కలెక్టివ్ నౌన్ ఏదైనా ఉందా అంటే కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ప్యాక్. ఎ ప్యాక్ ఆఫ్ అనేది జంతువులకు ఉపయోగించబడుతుంది, వస్తువులకు కూడా ఉపయోగించబడుతుంది. ఎలానో చూద్దామా. ఎ ప్యాక్ ఆఫ్ సిగరెట్స్, ఎ ప్యాక్ ఆఫ్ స్వీట్స్ మనం ఇక్కడ ఇంతసేపు ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, అలాగే ఎ ప్యాక్ ఆఫ్ సిగరెట్స్, ఎ ప్యాక్ ఆఫ్ స్వీట్స్ ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్యాక్ ఆఫ్ వూల్స్, వూల్స్ అంటే తోడేలు. ప్యాక్ ఆఫ్ గల్స్ అంటే ఇవి సముద్రపు పక్షులు. ప్యాక్ ఆఫ్ షార్క్స్, ప్యాక్ ఆఫ్ ర్యాట్స్, ప్యాక్ ఆఫ్ మ్యూల్స్, ప్యాక్ ఆఫ్ హోన్స్. హోన్స్ అంటే కుక్కలు అడవిలో ఉండి. స్టోర్స్, ప్యాక్ ఆఫ్ స్టోర్స్. ఎ ప్యాక్ ఆఫ్ డాగ్స్, ఎ ప్యాక్ ఆఫ్ మంగూసెస్, ఎ ప్యాక్ ఆఫ్ బేర్స్. ఈ అనే ఇన్ని జంతువులతో, ఇన్ని జంతువుల యొక్క సమూహాలకు మనం ప్యాక్ అనే కలెక్టివ్ నౌన్నే ఉపయోగిస్తాము. ఇది ఉపయోగించేటప్పుడు వీటిలో ఏది కనిపించినా మనం ప్యాక్ ఆఫ్ అని ఉపయోగించవచ్చు. ఎ ప్యాక్ ఆఫ్ హోన్స్, ఓకే, ఎ ప్యాక్ ఆఫ్ డాగ్స్, ఎ ప్యాక్ ఆఫ్ స్వీట్స్ ఇలా. ఓకే రైట్. నెక్స్ట్ షోల్. షోల్ అనేది కూడా ఒక కలెక్టివ్ నౌన్. ఇది కూడా ఎక్కువ జంతువులకు, ఎక్కువ వాటికి మనము సమూహంగా ఉంటే వాటికి ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎ షోల్ ఆఫ్ సాల్మన్, ఎ షోల్ ఆఫ్ పిల్చర్స్, ఎ షోల్ ఆఫ్ ఫిష్, ఎ షోల్ ఆఫ్ బేస్, ఎ షోల్ ఆఫ్ హెర్రింగ్స్. ఇవన్నీ కూడా హెర్రింగ్స్, సాల్మాన్, పిల్చర్స్, ఫిష్, బేస్ ఇవన్నీ కూడా చేపలే. ఈ చేప జాతికి సంబంధించి ఈ చేపలన్నీ ఒక గుంపుగా, ఒక సమూహంగా ఉన్నప్పుడు మనం ఏమని చెప్పాలి? ఎ షోల్ ఆఫ్ సాల్మన్ ఫిష్ అని చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఎక్కువగా ఉపయోగింపబడే కలెక్టివ్ నౌన్ ఏంటి అంటే గ్రూప్. ఏ గ్రూప్ ఆఫ్ చూద్దాం. ఈ గ్రూప్ కూడా చాలా వాటితో ఉపయోగించబడుతుంది. ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్,
a group of elements, a group of guinea pigs, a group of dancers, a group of engineers. మనం డాన్సర్స్ కూడా గ్రూప్ అని అంటాం, ఓకేనా? రైట్. వీటన్నిటితో ఏ గ్రూప్ ఆఫ్ అనేది కలెక్టివ్ నౌన్ని యూజ్ చేస్తాం. మరి నెక్స్ట్ ఇంకా అతిగా ఉపయోగించబడే ఇంకొక నెక్స్ట్ ఏ హ్యాడ్ ఆఫ్ చూద్దాం. ఈ హ్యాడ్ అనేది కూడా కలెక్టివ్ నౌన్. ఇది కూడా ఒక సమూహాన్ని సూచిస్తుంది, గుంపుని సూచిస్తుంది. చూద్దాం హ్యాడ్ అనే కలెక్టివ్ నౌన్తో ఏ ఏ జంతువులను ఏ ఏ వాటిని మనము చెప్పొచ్చో చూద్దాం. ఆ హ్యాడ్ ఆఫ్ చించిల్లాస్, ఆ హ్యాడ్ ఆఫ్ కౌస్. ఈ చించిల్లాస్ అంటే ఏంటంటే ఉడత జాతికి సంబంధించింది, ఉడత కంటే కొంత పెద్ద సైజు ఉంటుంది, అది ఒక జంతువు. నెక్స్ట్ ఆ హ్యాడ్ ఆఫ్ కౌస్, ఆ హ్యాడ్ ఆఫ్ క్రేన్స్. క్రేన్స్ అంటే కూడా తెలుసు మీకు, కొంగలని. ఆ హ్యాడ్ ఆఫ్ సీ హార్సెస్, ఆ హ్యాడ్ ఆఫ్ పోనీస్, ఆ హ్యాడ్ ఆఫ్ హార్సెస్, ఆ హ్యాడ్ ఆఫ్ డియర్, ఆ హ్యాడ్ ఆఫ్ ఎల్క్, ఆ హ్యాడ్ ఆఫ్ గోట్స్, ఆ హ్యాడ్ ఆఫ్ మ్యూస్, a herd of giraffes, a herd of fairies, a herd of monkeys, a herd of elephants, a herd of donkeys, a herd of caribous, a herd of pigs, a herd of oxen, a herd of swans, a herd of swine, and a herd of antelopes, a herd of boar, a herd of buffaloes, and a herd of cattle. Mari intlo caribou ante idi reindeer ani antam. నెక్స్ట్ ఇక్కడ న్యూస్ అంటే ఇది ఒక జంతు. ఇది ఎలా ఉంటుందంటే ఆవులాగా ఉంటుంది, అడవి ఆవులు అడవి ఎద్దులు ఉంటుంది అలా ఉంటుంది, ఓకే. మరి క్యారిబో అంటే అది ఒక రెయిన్డియర్, ఓకే. మరి ఇంట్లో మీకు తెలియనివి ఏమీ లేవు, అన్నీ మీకు తెలిసినవే ఉన్నాయి, ఓకే. ఒకవేళ తెలియకపోతే డిక్షనరీ వెతుక్కొని చూడండి. రైట్, నెక్స్ట్ ఈ విధంగా మనం ఎన్ని జంతువులలో ఏది కనిపించినా ఏ దాని యొక్క సమూహాన్ని చెప్పాలనుకున్నా అ హ్యాడ్ ఆఫ్ అని చెప్పొచ్చు, అ హ్యాడ్ ఆఫ్ ఇలా, ఓకే. రైట్ స్టూడెంట్స్, మరి నెక్స్ట్ ఇవి కాదని ఇంకేమైనా ఉన్నాయంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి వాటన్నింటిని కూడా నెక్స్ట్ చూద్దాం. కలెక్టివ్ నౌన్స్ ఆర్ వర్డ్స్ విచ్ ఎక్స్ప్రెస్ కలెక్షన్ ఆఫ్ సంథింగ్, collection of people, okay. ఈ విధంగా ఆ కలెక్షన్ అనేది ఏవై ఉండవచ్చు అంటే వస్తువులు కావచ్చు, థింగ్స్, పీపుల్ అంటే మనుషులు కావచ్చు, యానిమల్స్ అంటే జంతువులు కావచ్చు, అలాగే ఫుడ్ ఐటమ్స్ ఆర్ డ్రింక్ ఐటమ్స్ కూడా కలెక్షన్గా ఉండవచ్చు, ఓకే. అంటే వస్తువుల సమూహం కానీ, మనుషుల సమూహం కానీ, జంతువుల సమూహం కానీ, ఇంకా ఫుడ్ ఐటమ్స్ యొక్క దాన్ని మనము కలెక్టివ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఐటమ్, ఓకే. వీటిని కలెక్టివ్ నౌన్స్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. మరి జనం లేదా ప్రజలు, ప్రజా సమూహాలని మనము ఏ ఏ పేర్లతో ఏ ఏ కలెక్టివ్ నౌన్స్గా మనం పిలుస్తామో ఒకసారి చూద్దాం. బ్యాండ్ ఆఫ్ సోల్జర్స్, సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, క్రూ ఆఫ్ సెయిలర్స్, ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, హర్డ్ ఆఫ్ చిల్డ్రన్. ఇక్కడ చూడండి క్రౌడ్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజా సమూహం. అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటే, కొంతమంది ఉంటే గ్రూప్ అని అంటాము. నెక్స్ట్ హోర్డ్ ఆఫ్ చిల్డ్రన్, మాస్ ఆఫ్ పీపుల్, మాబ్ ఆఫ్ హూలిగాన్స్. మాబ్ అనగా గ్రూప్ ఆఫ్ గూండాస్, ఓకే. నెక్స్ట్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్, పార్టీ ఆఫ్ విజిటర్స్, అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, బేబీ ఆఫ్ బ్యూటీస్, ఏ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఆర్ రాబర్స్. నెక్స్ట్ ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఒకసారి చూడండి ఏ బ్యాండ్ ఆఫ్ సోల్జర్స్ అని అన్నాము, ఇక్కడ రెండో టేబుల్ చూస్తున్నాము ఏ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్, అంటే బ్యాండ్ అనేది సోల్జర్స్కును మరియు మ్యూజిషియన్స్కు కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బాడీ ఆఫ్ మెన్, బంచ్ ఆఫ్ క్రూక్స్. మరి బంచ్ అనేది మిగతా లిస్టులో కూడా వస్తుంది, ఫ్లవర్స్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, బంచ్ ఆఫ్ కీస్ అని ఇలా బంచ్ అనేది కూడా వివిధ వస్తువులకు ఉపయోగిస్తాం. నెక్స్ట్ కార్వాన్ ఆఫ్ జిప్సీస్, choir of singers, class of pupils or students, company of actors, company of soldiers. Soldiers కును యాక్టర్స్ కును కూడా మనం కంపెనీని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాంగ్రిగేషన్ ఆఫ్ వర్షిపర్స్, కాంగ్రిగేషన్ ఆఫ్ వర్షిపర్స్ అంటే భక్తుల సమూహం, ఓకే. క్రౌడ్ ఆఫ్ స్పెక్టేటర్స్ ఆర్ పీపుల్ అంటే ప్రేక్షకుల సమూహం. డినాసిటీ ఆఫ్ కింగ్స్ అంటే రాజ్యం యొక్క వంశం, ఓకే. నెక్స్ట్ ఏ గెలాక్సీ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్,
ఏ గ్యాంగ్ ఆఫ్ క్రూక్స్ లేబరర్స్ ఏ గ్యాంగ్ ఆఫ్ ప్రిజనర్స్ ఏ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్. మనము గ్యాంగ్ అనే పదాన్ని చెడు అలవాట్లు చెడు పనులు చేసే వాళ్ళ యొక్క బృందానికి మాత్రమే గ్యాంగ్ అని యూజ్ చేస్తాం, మంచి వ్యక్తులకు గ్యాంగ్ అనే పదాన్ని యూజ్ చేయరాదు. హోర్డ్ ఆఫ్ సేవేజెస్, హోస్ట్ ఆఫ్ ఏంజల్స్, లైన్ ఆఫ్ కింగ్స్, లైన్ ఆఫ్ రూలర్స్. ఓకే, ఇది రాజుల యొక్క సముదాయం. నెక్స్ట్ మాబ్ ఆఫ్ రైటర్స్, రైటర్స్ మీన్ ఇక్కడ ఉద్యమకారులు. నెక్స్ట్ ఏ గ్రూప్ ఆఫ్ డ్యాన్సర్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ సింగర్స్. మరి గ్రూప్ అనేది సింగర్స్కును డ్యాన్సర్స్కుని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఏ ప్యాక్ ఆఫ్ రాస్కెల్స్, ఏ ప్యాక్ ఆఫ్ థీవ్స్ ఆర్ ఊల్వ్స్. అంటే థీవ్స్కి ఊల్వ్స్కి ఇంకా రాస్కెల్స్కి ప్యాక్ అనే పదాన్ని మనము యూజ్ చేయొచ్చు. ఊల్స్ అంటే తోడేళ్ళు, మరి తోడేళ్లతో సమానంగా వీటిని పోలిస్తున్నాం. చూడండి, తోడేళ్ల గుంపుని ప్యాక్ అంటాము, అలాగే విధవల గుంపుకి ప్యాక్ అని అంటాం, దొంగల గుంపు కూడా ప్యాక్ అని అంటాం. ఏ పార్టీ ఆఫ్ ఫ్రెండ్స్, ఏ పోస్ట్ ఆఫ్ పోలీస్ మెన్, ఏ రెజిమెంట్ ఆఫ్ సోల్జర్స్, ఏ స్టాఫ్ ఆఫ్ ఎంప్లాయీస్, సర్వెంట్స్, టీచర్స్, ఈ ముగ్గురు కూడా మనం స్టాఫ్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఏ పెట్రోల్ ఆఫ్ పోలీస్ మెన్, పెట్రోలింగ్ పార్టీ అని మీరు అప్పుడప్పుడు విని ఉంటారు. ఏ పెట్రోల్ ఆఫ్ పోలీస్ మెన్ అయితే పోలీసుల యొక్క గస్తీ తిరిగే పోలీసుల బృందాన్ని మనము పెట్రోల్ అని అంటాం. ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ట్రైబ్ ఆఫ్ నేటివ్స్, ఏ ట్రూప్ ఆఫ్ స్కౌట్స్, ఏ ట్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్, డ్యాన్సర్స్, పర్ఫార్మర్స్. ఇక్కడ రెండు ట్రూప్లు ఉన్నాయి చూడండి, ఒక ట్రూప్ ఏమో స్కౌట్స్కి సంబంధించింది, రెండోదేమో ఆర్టిస్టుల యొక్క బృందాన్ని మనం ట్రూప్ అంటాం. స్పెల్లింగ్లో డిఫరెన్స్ ఉంది, ఒకసారి బాగా గమనించండి. నెక్స్ట్ ఏ ట్రైబ్ ఆఫ్ నేటివ్స్ అంటే ఇప్పుడు తెగలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఉండే ఒక రకమైన ప్రజలు, ఇప్పుడు చెంచు కోయ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన సమూహాన్ని మనము ఏ ట్రైబ్ ఆఫ్ నేటివ్స్, స్థానిక తెగ. నెక్స్ట్ పార్టీ ఆఫ్ ఫ్రెండ్స్, మరి మిత్ర బృందాన్ని పార్టీ ఆఫ్ ఫ్రెండ్స్ అని అంటాం. నెక్స్ట్ ఇప్పుడు యానిమల్స్ విషయానికి వద్దాం. యానిమల్స్ యొక్క గ్రూప్ని అంటే గుంపుని మనం ఏమంటాం ఒకసారి చూద్దాం. అన్ ఆర్మీ ఆఫ్ యాంట్స్, సోల్జర్స్. ఓకే, సోల్జర్స్కును యాంట్స్కును ఆర్మీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏ బేబీ ఆఫ్ క్వైల్స్, బ్రూడ్ ఆఫ్ చికెన్స్, ఏ కాలనీ ఆఫ్ యాంట్స్ అండ్ గల్స్. గల్స్కును యాంట్స్కును, గల్స్ అనగా సముద్ర పక్షి, ఈ వాటి యొక్క బృందాన్ని మనము కాలనీ అని చెప్తాం. నెక్స్ట్ ఏ క్లౌడ్ ఆఫ్ ఫ్లైస్, ఇన్సెక్ట్స్, లోకస్. లోకస్ అనగా మిడతలు, ఇన్సెక్ట్స్ అంటే ఏమంటారు కీటకాలు మరియు ఈగల సమూహాన్ని క్లౌడ్ అని అంటాం. ఏ క్లౌడ్ ఆఫ్ ఫ్లైస్, ఇన్సెక్ట్స్, లోకస్. ఓకే, నెక్స్ట్ ఆ డ్రో ఆఫ్ క్యాటిల్, హార్సెస్, సోల్జర్స్. మరి ఇక్కడ క్యాటిల్ పశువుల గుంపుని, పశువుల మందని, గుర్రాల మందను, అలాగే సోల్జర్స్ యొక్క గ్రూప్ని డ్రో అని అంటాం. అలాగే ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్, ఫ్లైట్ ఆఫ్ డోస్, ఫ్లైట్ ఆఫ్ లోకస్, ఫ్లైట్ ఆఫ్ స్వాలోస్, ఇవన్నీ పక్షుల యొక్క సమూహము, వీటిని ఫ్లైట్ అని అంటాం, అంటే ఎగిరే పక్షుల యొక్క గుంపులు. నెక్స్ట్ ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, గీస్, సీప్ అంటే గొర్రెలు, సీప్ అనగా గొర్రెలు, గీస్ అంటే బాతుల బృందాన్ని కూడా మనము ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అని, ఫ్లాక్ ఆఫ్ సీప్ అని అంటాం. నెక్స్ట్ ఏ గాగిల్ ఆఫ్ గీస్, చూడండి బాతుల గుంపుకి గాగిల్ అని అంటాం, అలాగే ఫ్లాక్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఏ హాల్ ఆఫ్ ఫిష్, నెక్స్ట్ ఏ హర్డ్ ఆఫ్ బఫెలోస్, క్యాటిల్, డియో, ఎలిఫెంట్స్, గోట్స్ అండ్ స్వైన్. మరి ఇక్కడ చూడండి, బఫెలోస్ అంటే బర్రెలు, క్యాటిల్ పశువులు, డియర్, ఎలిఫెంట్స్, గోట్స్, స్వైన్ అనగా ఇక్కడ పందుల సమూహాన్ని కూడా మనము హర్డ్ అని అంటున్నాం, బాగా గుర్తించండి. నెక్స్ట్ హైవ్ ఆఫ్ బీస్, హైవ్ అనగా ఇక్కడ తేనెపట్టు, హైవ్ ఆఫ్ బీస్ అంటే ఒక తేనెపట్టు నిండా ఉండేటువంటి తేనెటీగలను హైవ్ అని అంటాం. నెక్స్ట్ ఏ హోస్ట్ ఆఫ్ స్పారోస్, స్పారోస్ మీన్ ఊర పిచ్చుకలు, పిచ్చుకల యొక్క సమూహాన్ని హోస్ట్ ఆఫ్ స్పారోస్ అంటారు. ఏ కైండిల్ ఆఫ్ కిటెన్స్, కిటెన్ మీన్ పిల్లి పిల్లలు, ఈ పిల్లి పిల్లల సమూహాన్ని ఏమంటాం, కైండిల్ అంటాం. నెక్స్ట్ ఏ లిటర్ ఆఫ్ కబ్స్, ఏ లిటర్ ఆఫ్ పిగ్లెట్స్, ఏ లిటర్ ఆఫ్ కిటెన్స్, ఏ లిటర్ ఆఫ్ పపీస్. మరి పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు, పంది పిల్లలు, ఇంకా పులులు అలాంటి వాటి పిల్లల్ని కూడా మనము కబ్స్ అంటాం కదా, వాటి యొక్క సమూహాన్ని మనం ఏమంటాము, లిటర్ ఆఫ్. అండ్ మేనేజరీ ఆఫ్ వైల్డ్ యానిమల్స్, ఏ మాస్టర్ ఆఫ్ పీకాక్స్, ఏ నెస్ట్ ఆఫ్ యాంట్స్, మైస్, ర్యాబిట్స్, ఈ మూడింటికి కూడా నెస్ట్ అని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఏ ప్యాక్ ఆఫ్ హోన్స్ ఆర్ ఊల్వ్స్, ఏ ప్లేగ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఆర్ లోకస్, ఏ ప్రైడ్ ఆఫ్ లయన్స్, ఏ స్కూల్ ఆఫ్ హెర్రింగ్స్, ఏ స్కూల్ ఆఫ్ పార్పోయిసెస్, వేల్స్, ఫిష్. ఈ మీ జంతువులన్నింటికి కూడా ఏ స్కూల్ ఆఫ్ అని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఏ షోల్ ఆఫ్ ఫిష్,
a skein of wild geese in flight, a string of horses, a swarm of ants, a swarm of bees, and a swarm of insects or locusts. Okay, a team of horses or oxen. A train of camels, a tribe of goats, a troop of lions or monkeys, a zoo of wild animals. Next, a bouquet of flowers, a bunch of grapes, keys, flowers, bananas. అంటే ఈ నాలుగింటికి కూడా బంచ్ అనే కలెక్టివ్ నౌన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఎ క్లంప్ ఆఫ్ ట్రీస్, ఎ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్, ఎ డెక్ ఆఫ్ కార్డ్స్, ఎ సెట్ ఆఫ్ టీత్, ఎ సెల్ఫ్ ఆఫ్ బుక్స్, ఎ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్, ఎ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ఎ ఫ్లీట్ ఆఫ్ షిప్స్, అన్ ఆల్బమ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ స్టాంప్స్, అన్ ఆంథాలజీ ఆఫ్ పోయిమ్స్, అన్ archipelago of islands, a bale of cotton, a basket of fruit, a batch of bread, a battery of guns, a block of flats, book of exercises or notebook notes. Okay, right. A bowl of rice, a bundle of rags or firewood or hay, a catalog of goods, a chain of mountains, a chest of drawers. Next, a cluster of coconuts, grapes, a cloud of dust. అంటే దుమ్ము మొత్తం ఒక పొరలాగా కమ్ముకొని ఉంటే దాన్ని డస్ట్ ఆఫ్ క్లౌడ్ ఆఫ్ డస్ట్ అని అంటాం. నెక్స్ట్, క్లంప్ ఆఫ్ బుషెస్ ఆర్ ట్రీస్. ఓకే, గుబురుగా ఉండే చెట్ల సమూహాన్ని మనము క్లంప్ ఆఫ్ ట్రీస్ అంటాం. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ కాయిన్స్, క్యూరియాసిటీస్, స్టాంప్స్. Collection of stamps, collection of coins, collection of curiosities. Okay, next. Column of smoke. Poga kuda oka teralaga kammukoni unte danni column of smoke anatam. Comb of bananas ante arati gela. A compendium of games, constellation of stars, a cluster of diamonds or stars. Okay, a clutch of eggs, a crate of fruit, a crop of apples, a fall of rain, a fall of snow, a fleet of motor cars or a fleet of ships, a flight of aeroplanes or a flight of step, a forest of trees, a galaxy of stars, a garland of flowers. Next, a glossary of difficult words, a group of islands, a grove of trees, a hail of bullets, harvest of wheat, a heap of rubbish or dunes or stones, a hedge of bushes, a layer of soil, a library of books, a line of cars, a list of names, a mass of runes, a necklace of pearls, an outfit of cloths, an orchard of fruit trees, a pack of cards, a packet of cigarettes, a packet of letters, a pair of shoes, a pencil of race. Next, food items or drinks. Okay, a loaf of bread, a slice of bread, a piece of bread. అంటే బ్రెడ్ని లోఫ్ ఆఫ్ బ్రెడ్ అని కానీ, స్లైస్ ఆఫ్ బ్రెడ్ అని కానీ, పీస్ ఆఫ్ బ్రెడ్ అని కానీ అంటాం. నెక్స్ట్, ఎ బౌల్ ఆఫ్ రైస్, అంటే ఒక బౌల్ అన్నం. ఏ స్లైస్ ఆర్ పీస్ ఆఫ్ చీజ్, చీజ్ అంటే తెలుసు కదా, జున్ను. ఏ బౌల్ ఆఫ్ సూప్, ఇక్కడ బౌల్ ఆఫ్ పైననేమో బౌల్ ఆఫ్ రైస్ వచ్చింది, కిందనేమో బౌల్ ఆఫ్ సూప్. ఓకే, రైట్. ఏ బార్ లేదా ఏ పీస్ లేదా ఏ స్క్వేర్ ఆఫ్ చాక్లెట్, రైట్. ఏ స్లైస్ లేదా పీస్ ఆఫ్ కేక్. నెక్స్ట్, ఏ పీస్ ఆఫ్ కుకీస్, ఏ క్యాన్ ఆఫ్ సోడా, ఏ బాటిల్ ఆఫ్ మిల్క్, ఏ బాక్స్ ఆఫ్ సిరీల్, ఏ కాటన్ ఆఫ్ మిల్క్, ఏ కప్ ఆఫ్ టీ. ఓకే రైట్ స్టూడెంట్స్, మరి కలెక్టివ్ నౌన్స్ ఈ విధంగా ఇన్ని ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా వీటిని వీడియో ప్లే చేసేటప్పుడు పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని మీ నోట్బుక్స్లో రాసి పెట్టుకుని నేర్చుకోవాల్సిందిగా ఆశిస్తున్నా. అయితే మరి ఈ కలెక్టివ్ నౌన్స్ని యూజ్ చేసేటప్పుడు వీటికి సంబంధించిన రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో కావండి, ఎందుకంటే ఆ రూల్స్ ఫాలో కాకపోతే కలెక్టివ్ నౌన్స్ యొక్క
యూసేజ్ అనేది మిస్టేక్ అవుతుంది కాబట్టి అప్పుడు సెంటెన్స్ అనేది మీనింగ్ లెస్ అవుతుంది కాబట్టి సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ సబ్జెక్టు ప్రొనౌన్ అగ్రిమెంట్ సబ్జెక్టు నెంబర్ అగ్రిమెంట్ ఈ విధంగా కరెక్ట్ ఫాలో కావాలి ఓకే స్టూడెంట్స్ ఇవి మాత్రమే కాకుండా మీరు ఇంకా కొన్ని బుక్స్ రిఫర్ చేసి కలెక్టివ్ నౌన్స్ మీద మీరు ఫుల్ థరోఫేర్గా ఉంటే బాగుంటుంది మీకు ఫుల్ కంట్రోల్ ఉంటే కమాండ్ ఉంటే మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఎగ్జామ్స్లో మీరు ఖచ్చితంగా రాయగలుగుతారు కాబట్టి ఈ విషయాలని బాగా దృష్టిలో పెట్టుకోండి వీటిని ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే స్టూడెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ బాయ్